వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు రాపక్క వరప్రసాద్ గారు, జనసేన ఎమ్మెల్యే, రాజోలు ఎమ్మెల్యే విజయవాడ స్టూడియో నుంచి, అలాగే ఎంసీ దాస్ గారు, అనలిస్ట్ డాక్టర్ దాస్ గారు, ఎంసీ దాస్ గారు, అలాగే మరి కాసేపట్లో పట్టాభి గారు టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు, లక్ష్మీపార్వతి గారు వైసీపీ నాయకురాలు హైదరాబాద్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ వెల్కమ్. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే. యా యా, థ్యాంక్ యూ అందరికీ. ఎస్, ఇక మొట్టమొదటిసారి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోయే అంశాలని ఒకసారి హెడ్లైన్ లాగా మనం చదువుకుంటే, ముందుగా మొట్టమొదటిసారి నిన్న శాసనసభ సమావేశాలు జరిగాయి. చాలా ఒక ఘట్టం పూర్తయిపోయింది. నిన్న ఒక్క ఎమ్మెల్యే తప్ప 173 మంది నిన్న అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్రెడీ ప్రోటెం స్పీకర్ ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆయన చేయలేదు. దెన్ ఒక రకమైన మంచి శుభ పరిణామం రాష్ట్రానికి. ఈ సమావేశాల ద్వారానే ఏం జరిగినా, ఈ సమావేశాల ద్వారానే ఏ చట్టాలు చేసినా ఇవే ఇంప్లిమెంట్ కాబోతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక మంత్రివర్గం కొలువు తీరింది, మొత్తం ఎమ్మెల్యేలంతా కొలువు తీరారు, అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. అయితే మొట్టమొదటి నుంచి ప్రతి ప్రభుత్వానికి ప్రతిపక్షం చేతిలో లేకపోతే ప్రతిపక్షం నుంచి వివాదాలు ఎదురవుతూనే ఉంటాయి, ప్రతిపక్షం అడ్డగిస్తూనే ఉంటుంది. ప్రతి అంశంలో మొదటి నుంచి అనేక వివాదాలు ఉంటూనే వస్తూ ఉంటాయి. కానీ అసెంబ్లీ ప్రారంభించిన మొట్టమొదటి రోజే వివాదాలు వస్తాయా అని అంటే మాత్రం కాస్త ఆలోచించుకోవాల్సిన విషయం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా చెప్పారు, 6 నెలల నుంచి 1 సంవత్సరం నాకు టైం ఇవ్వండి, సీఎం అంటే ఎలా ఉండాలో నేను ఎంత మంచి సీఎంను నిరూపించుకుంటానని. మరొకవైపు చంద్రబాబు గారు కూడా 6 నెలల సమయం ఇద్దామని వాళ్ళ కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా. కానీ ఆల్రెడీ 13 రోజుల తర్వాతనే స్టార్ట్ అయిపోయింది, అధికార ప్రతిపక్షాల మధ్య స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని ఎలా చూద్దాం. ముందుగా రుణమాఫీ మీద ఒక రకమైన వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వం అది మేనిఫెస్టోలో పెట్టుకుంది, కొంతమేర వాళ్ళు అమలు చేశారు, ఇప్పుడు అమలు చేయలేకపోయారు. అదే దీన్ని ఇప్పుడు మమ్మల్ని కొనసాగించమంటే మేమెందుకు చేస్తామంటూ వైసీపీ మాట్లాడుతున్న, అధికార పక్షం మాట్లాడుతున్న తీరు. దాస్ గారు, గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకుంది, ఇప్పుడు మేమెందుకు చేయాలి? వాళ్ళు అమలు చేయలేదు, కేవలం 15,000 కోట్లు మాత్రమే ఇచ్చారు, 24,000 కోట్లు అన్నారు. కానీ ముందు నిర్దేశించిన బడ్జెట్ మాత్రం వేరు, రైతు రుణమాఫీ కోసం, సంపూర్ణ రైతు రుణమాఫీ అని 24,000 కోట్లు అన్నారు. 4 విడతలు అన్నారు, ఇప్పటి వరకు పూర్తి కాలేదు, 3 విడతలు మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు మాత్రం 15,000 కోట్లు ఇచ్చారు, మిగతాది మమ్మల్ని కట్టమంటే మేమెందుకు కడతాం అనేది వైసీపీ వాదనలో. ఇది సహేతుకమైన వాదన అనుకోవచ్చా? ముందుగా నిన్న జరిగినటువంటి శాసనసభ చాలా ముచ్చటగా ఉంది. ఓకే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందించారు, ఎందుకంటే మంచి సుహృద్భావపూరిత వాతావరణంలో జరిగింది. నాకు అనిపించింది ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒక ఫోటో తీయించుకుంటే ఇంకా బాగుండేదేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఇంకా చాలా ఆనందించేవారు. ఎందుకంటే శాసనసభ అనేటువంటిది పోట్లాడుకోవడానికి వేదిక కాదు, అది ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక మెదడు, వాటిని ఆచరించేటువంటి ప్రభు. కానీ ఒక సాధారణ ప్రజలకు మాత్రం ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, శాసనసభ అనగానే అధికార ప్రతిపక్షాలు నువ్వా నువ్వా అనుకుని ఒక పోట్లాట ధోరణిలో వెళ్ళేటువంటి సమావేశాలు, ఈరోజు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, ఈరోజు వీళ్ళు ఎట్లా మాట్లాడతారో చూడాలనేటువంటిది ప్రజల్లో, ఒక సాధారణ ప్రజలు ఒక రకమైన మెసేజ్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. అంటే గతంలో ఎప్పుడు, ఇప్పుడు ఒక మంచి వాతావరణం. అంతేకాకుండా ప్రోటెం స్పీకర్ గారిని నిజంగా నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా అంటే కాదు, రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి పద్ధతిలో చేయాలి అని స్పీకర్ అలా ఉండాలి. అది అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా సరే, అసలు శాసనసభకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఎవరు నువ్వు అనకూడదు, థర్డ్ పర్సన్లోనే అధ్యక్ష ఫలానా వారు వారిని నిందించాలన్నా వారు అని అనాలి, కానీ నువ్విది నువ్వది ఇటువంటి సంప్రదాయాలు పోయి కాస్త మంచి సంప్రదాయాలు రావాలి. ఇక ఈ రుణమాఫీలకు వస్తే ఇది ఆర్థిక పరమైనటువంటి విషయం ఇది, అందుచేత ప్రజలకు వారు చేయాలా వీరు చేయాలి అనేటువంటిది కాదు. పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం ఒకటే, పరిపాలించేది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటుంది, ఒక పార్టీ ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అందుచేత
బహుశా ఇవి ఎవరన్నా వేరే వాళ్ళు అని ఉండాలేమో కానీ ఇది ముఖ్యమంత్రి నుంచి వచ్చినట్టు ముఖ్యమంత్రి యనమల రామకృష్ణుడు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వీళ్ళంతా మాట్లాడారు. ఆయన ఆర్థిక మంత్రిగా చేశారు కదా, చేశారు. అయితే ఆర్థిక పరిస్థితులు వాటన్నింటిని కూడా జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం ఇంకా పూర్తిగా లోటు బడ్జెట్ నుంచి కోలుకోలేదు. 2019-20 బడ్జెట్లో 32,000 కోట్ల ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. అవును, అంటే ఆదాయానికి ఖర్చుకి అంత తేడా ఉంది. అందుచేత కొద్దిగా జాగ్రత్తగా చూసి అడుగులు వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అభినందించదగ్గ విషయం ఏమిటంటే సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్, అన్నెసెసరీ అని ఒక లిస్ట్ వేసుకుంటే ఇక ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది బహుశా ఇంటి ఇల్లాలకు బాగా తెలుస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఖర్చు పెట్టకూడదు అటువంటి పద్ధతిలో కానీ రాష్ట్రాన్ని నడిపిస్తే బహుశా ఒకటి రెండు సంవత్సరాల్లోనే రాష్ట్రం ముందుకు వెళుతుందని నా అభిప్రాయం. కానీ ఇది రుణమాఫీ అనేది పార్టీ మేనిఫెస్టో, పార్టీ హామీగా చూడాలా, లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక పథకంగా చూడాలా దీన్ని? అంటే ఇది గత కొద్ది కాలంగా వస్తున్నటువంటి హామీ. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అన్ని పార్టీలు కూడా రుణమాఫీ. అయితే నా ఉద్దేశంలో సీఎం గారు ఒక కొత్త ప్రతిపాదన, అంటే ప్రధానమంత్రి గారు కూడా ఏం చేస్తున్నారంటే వారికి అప్పు ఇవ్వడం, దాన్ని రుణమాఫీ చేయడం కాకుండా వారికి వెసులుబాటు. ఇవాళ జూన్ ఉందండి, రైతుల దగ్గర డబ్బులు ఉండవు కానీ పనులు ప్రారంభం అవుతాయి. ఎరువులు కొనాలి, విత్తనాలు కొనాలి, రైతు కూలీలకి చెల్లించాలి. ఈ సమయంలో వారికి కొంత నిధులు ఇవ్వడం, నాయన బాగా పంట పండించు, పెట్టుబడి సాయం, పెట్టుబడి సాయం. ఆ పెట్టుబడి సాయం చేస్తే ఇక ఈ అప్పు ఇవ్వడం, వడ్డీ పెరగడం, మళ్ళీ దాన్ని తీర్చడం ఇవన్నీ ఉండవు. చేత ఇది శుభ పరిణామం. అయితే వెనక ఉన్నటువంటి అప్పులు ఏ మేరకు తీర్చాలి, ఏమిటి, వాటిని కొద్దిగా జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇది నిజంగా రైతు చేసిన అప్ప లేదా భూకామందు చేసిన అప్ప? ఎందుకంటే చిన్న రైతుకి ఎవరు అప్పులు ఇవ్వరు, రైతు కూలీకి ఎవరు అప్పులు ఇవ్వరు. అప్పిచ్చింది ఎవరికి అంటే కాస్త గుడ్ పాయింట్, అవి ఆస్తులు, అవి పొలాలు అన్ని బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. అయితే అక్కడ అవసరమా, ఇది అవసరమా, వారికి నిజంగా ఈ రుణమాఫీ చేయకపోతే కష్టాల్లో ఉంటారా, ఏ రైతుకి రుణమాఫీ చేయాలి, ఏ రైతుకి రుణ సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే తప్ప ఎప్పుడు కూడా డబ్బు అవసరం లేని వాళ్ళ చేతిలో పడకూడదు. ఎస్, బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అనకుండా పెట్టుబడి సాయం అన్నట్టు, రైతు భరోసా అంటూ పెట్టుబడి సాయం. ఎందుకంటే మీరు 10 రూపాయలు రైతుకి ఇస్తే 100 రూపాయలు రాష్ట్ర స్థూల ఆదాయానికి ఆయన సహాయం చేస్తాడు. లక్ష్మీపార్వతి గారు, వైసీపీ ఎలా చూస్తుంది దీన్ని? పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఒక హామీగా చూస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న పథకంగా చూస్తుందా? ఏదేమైనప్పటికీ లబ్ధి చేకూరేది మాత్రం రైతులకే. అయినా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, 2014లో మా మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ చేర్చమని చెప్పి పార్టీ వాళ్ళందరూ అడిగారు. ఎస్, అయినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోలే, ఎందుకంటే అది భారం, మన రాష్ట్ర బడ్జెట్ అంత ఉంది అది. ఎందుకంటే వాళ్ళు ప్రకటించింది, వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా 87,000 కోట్ల రైతుల రుణమాఫీ. అవును, తర్వాత ఇప్పుడు అది లెక్కేస్తే 100,000 కోట్లు దాటిపోయింది వడ్డీతో సహా. అందుకనే ముఖ్యమంత్రి భారీగా హామీ ఇచ్చి రైతులకు ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఓట్లు సంపాదించి బయటపడ్డారు ఆయన. కానీ తర్వాత దాని అమల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, రాష్ట్రంలో అటువంటి ఆదాయ వనరులు కూడా లేవు, లేనందువల్లనే ఆయన తీర్చలేక 24,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తామని మళ్ళీ అన్నాడు. ఆ 24,000 కోట్లు కూడా చెల్లించకుండా మొన్న ఎలక్షన్స్ ముందు 3,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ క్రింద ఇస్తున్నామని ఒక పెద్ద అబద్ధం చెప్పి తీరా ఈరోజు చూస్తే 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇన్ని అబద్ధాలతో రైతుల్ని, ప్రజల్ని మోసం చేసినటువంటిది ఆ భారం మేమయ్యాలా?
ఎట్లా ఉందంటే ఒక స్త్రీకి తాను గర్భం చేసి ఇది మీరే భారం మీరే పెళ్లి చేసుకోండి అన్నట్టుగా లేదా ఈ పరిస్థితి? మేము అసలు హామీ ఇవ్వనటువంటిది గతంలో మేము ఓడిపోవటానికి కూడా కారణం రైతుల రుణమాఫీ మేము ఒప్పుకోకపోవటం వల్లే. ఎందుకంటే అది అసలు వైట్ ఎలిఫెంట్ లాంటిది, చాలా భారమైనటువంటిది రైతుకి. ఇప్పుడు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైతుల రుణమాఫీ చేయించారు, దానివల్ల మంచి పేరు వచ్చింది. అదే విధంగా ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిని బట్టి చేయకూడదని కాదు, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి తాను చెయ్యనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో. ఈసారి అందుకనే రైతుల ఆత్మబంధు పథకం ద్వారా ఇప్పుడు వ్యవసాయానికి కావాల్సినటువంటి రేపు అక్టోబర్ నుంచి అంటే రవి నుంచి 12,000 కాదు రైతు భరోసా క్రింద ప్రతి రైతు కుటుంబానికి కూడా 12,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందుతుంది. అంతేకాదు ధరల స్థిరీకరణ గాని తర్వాత బీమా ప్రీమియానికి సంబంధించినటువంటి అంశంలో గాని ప్రతిదీ మేము ఏమైతే చెప్పామో ఎలక్షన్స్ ముందు చాలా స్పష్టంగా రైతులకు చేయాల్సినటువంటి చేస్తా పోతున్నాము. వెంటనే అసలు ఆయన ప్రారంభం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన ప్రారంభించేశారు. ఎంత అన్ని వర్గాల నుంచి ప్రజలు హర్షిస్తా ఉన్నారు, ఆమోదం తెలుపుతా ఉన్నారు. ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అవే మాత్రమే ఆయన తీసుకోవటం జరిగింది. కానీ ఇక్కడ రైతులకు ఉపయోగపడేదే కదా ఇప్పుడు ఖరీఫ్ సీజను పెట్టుబడి సాయం కింద, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి రుణమాఫీ కానీ కొంతమేరన్నా ఇస్తే గనక కాస్త పెట్టుబడికి ఉపయోగపడుతుంది కదా అని కాస్త సాధారణ మానవీయ కోణంలో చూడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న తీరు చూస్తుంటే చాలా విషయాల్లో మానవీయ కోణం కనిపిస్తుంది. ఒక్కటి, ఇప్పుడు రుణమాఫీ అనేది చాలా పెద్ద విషయం, మీరు అది గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజుకి అది దాదాపు 100,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు ఏ కొంచెం చేస్తే ఎంతవరకు అది పరిహారం అవుతుంది రైతులకి కాదు కదా. బ్యాంకు నుంచి వచ్చే నోటీసులు వాళ్ళకి ఆగుతాయా? పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాక అప్పుడేమైనా ఆయన ఆలోచిస్తారేమో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు మేమైతే ఆ విషయంగా ప్రామిస్ చేయలేదు. నిజంగానే ఇది గత ప్రభుత్వం రైతులను ఎంత ద్రోహం చేసిందో, ఎన్ని రకాలుగా మోసం చేసిందో. ప్రాజెక్టుల విషయంలో అట్లాగే చేశారు, అలాగే రుణమాఫీ విషయం అలాగే చేశారు, డ్వాక్రా రుణమాఫీ అలాగే చేశారు. చివరిలోకి వచ్చేసరికి 5 సంవత్సరాలు కాలం గడిపేసి 5 సంవత్సరాలు ఈ ప్రజల సొమ్మంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ వాళ్ల విలాసాలకి, వాళ్ళ పార్టీ పనులకు కూడా ప్రజల సొమ్మే ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టుకుంటారు. 100% పెట్టారు కదా వాళ్ళ నవనిర్మాణ దీక్ష. మీకు ఇది ఢిల్లీలో చేసిన అది 25 కోట్ల రూపాయలు పెట్టి రైళ్లు పెట్టుకొని అక్కడ దీక్ష చేస్తే కేంద్రానికి వ్యతిరేకంగా అది పార్టీ పరంగా చేయాల్సినటువంటి దీక్షను కూడా ఈ ప్రజల సొమ్ముతోనే చేయటం. అదేవిధంగా ఇక ముఖ్యమంత్రి గారు విలాసవంతమైనటువంటి భవనాలు, రైతు రుణమాఫీ చేయాల్సింది, రుణమాఫీ చేయాల్సింది పోయి ఇలాంటి ఖర్చులు పెట్టి రుణమాఫీని వదిలేశారని అంటారు. అసలు ఎన్ని ఖర్చులంటే మొత్తం మేము బయట పెడతాం తొందరలోనే వీళ్ళు చేసిన దుబారాలు. అదేవిధంగా అవినీతి ఎంత డైవర్ట్ చేశారంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కూడా లాస్ట్లో మీకు పోలవరం నుంచి వచ్చినాయి కానీ ఇంకా మిగిలిన పథకాల క్రింద వచ్చినటువంటి కూడా ఆ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి అసలు ఎటు తరలించారో అర్థం కావట్లేదు ఇప్పటి వరకు కూడా. అంతేకాదు 150,000 కోట్లు అప్పు చేశారు. ఇవన్నీ చూపిస్తా, రాష్ట్ర పరిస్థితిని చూపిస్తా. 150,000 కోట్లు ఏ రంగానికి వినియోగించారు? పోనీ రైతు రుణమాఫీ అయిపోయేదిగా, తీరిపోయేదిగా, దానికి పెట్టలేదు. అది అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు మేము చెప్పాం కదా కేవలం 3,000 కోట్లు ఇస్తున్నాము 3వ విడత క్రిందో 4వ విడత క్రిందో అని, తీరా చూస్తే 300 కోట్లు రిలీజ్ చేశారు. మరి ఏం చేశారు? ఇంత రాష్ట్రం ఈరోజు 3.5 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది. ఏ రంగానికి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. ప్రాజెక్టులన్నీ కూడా అంతే ఉన్నాయి. మరి పోలవరం చూస్తే ఇంకా 5 ఏళ్ళు కూడా పూర్తిగా అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే 20కి పూర్తి చేస్తా ఉన్నారు, మీరు మరొక 5 ఏళ్ళు పూర్తి కాదు కాబు వచ్చే అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పారు నిన్న నీటిపారుదల శాఖ మంత్రి కూడా మాట్లాడారు, అండ్ కేంద్రం నుంచి కూడా జలవనరుల శాఖ నుంచి ఒక ఆమోదం కూడా వచ్చినట్టు మనం ఒక శుభవార్త వింటున్నాం. 3,000 కోట్లు జలవనరుల శాఖ. నేను చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. ఎస్ 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 మేడం.
గోపిగారు గోపిగారు మీరు క్యాచ్ చేయండి. ఆయన ఆయన అసమర్థపు నిర్వహణ వల్ల, కాంట్రాక్టర్ల దోపిడీ వల్ల పోలవరం అనేది అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. మేం చెప్పటం కాదు, ఆ రోజు ఆ గవర్నమెంట్ లోనే చివరిలో ఇది 5 ఏళ్ళకు కూడా పూర్తి కాదని చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం చాలా ఒక స్థిరమైన ఒక నిశ్చయమైన అభిప్రాయంతో ఉంది గనక తప్పనిసరిగా పోలవరాన్ని పూర్తి చేసి, వాళ్ళ నాన్నగారు ప్రారంభించారు, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు, ప్రజలకు అది అది అందుతుంది, తప్పకుండా అందుతుంది. అందుకని ఇప్పుడు గతంలో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ కి వాళ్ళు లెక్కలు ఇవ్వమని చెప్పి కేంద్రం అడిగితే ఏది 2014లోనే ఇవ్వాల్సినటువంటి లెక్కలు అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించలేదు జలవనరుల శాఖకి. అందువల్లే ఫండ్స్ కూడా రావాల్సిన ఆగిపోయినాయి. లెక్కలు చెప్పకపోతే ఎలా వస్తాయండి? అవన్నీ కూడా వాళ్ళు ఇష్టమైన కాంట్రాక్టర్ దోచిపెట్టారు. దోపిడీ వ్యవస్థ మనం చూసాము. నీరు చెట్టు ఏంటి, ఏ పథకం చూసినా కూడా వేల కోట్లు. కాగ్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది కదా, కాగ్ ఎంత పట్టిసీమతో సహా దోపిడీ చేసి పడేశారు అని చెప్పి. వాడిని కంట్రోల్ చేయలేనటువంటి ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి ఉన్నందువల్లనే రాష్ట్ర పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా తయారైంది. వీటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా ఏ ఎట్లాంటి పరిపాలన రాష్ట్రానికి ఉండకూడదు ఆయన తెలుసుకున్నారు గనక, ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర ద్వారా మొత్తం కూడా ప్రజా సమస్యలు ఆయన అర్థం చేసుకున్నారు గనక ఒక మంచి పరిపాలన. కొన్ని ప్రాజెక్టులు ఒకవేళ అవినీతి జరిగింటే గనక ఆపేస్తాము అని చెప్పినటువంటి ముందుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఆ ప్రాజెక్టులు కొనసాగిస్తారా? ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి ఒకటి మీరు అక్కడ కూడా ఆయన గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే చాలా ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ నడుస్తా ఉంది. దానికి జ్యుడిషియల్కి దానికి యాడ్ చేశారు. అందువల్ల ఎక్కడైతే టెండర్స్ రీటెండరింగ్ కూడా ఆ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఏ డబ్బులు తీసుకొని కూడా ఏ ప్రాజెక్టు వర్క్స్ జరగలేదో అసలు ప్రారంభించలేదో అటువంటివన్నీ కూడా రీటెండరింగ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే మొదలైపోయినటువంటి వాటిని సమీక్షించి వాటిని సజావుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పేమి లేదు కదా. అందువల్ల ప్రతి పైసా కూడా పూర్తిగా పెట్టినటువంటి ఒక హామీ, దీన్ని మేమెందుకు అమలు చేస్తాం? వాళ్ళు సక్రమంగా అమలు చేయలేకపోయారు, అది వాళ్ళ ఫెయిల్యూరు, మాకేంటి పని? నిన్న మంత్రులు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు, లక్ష్మీపార్వతి గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇందాక మాస్టర్ దాస్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇప్పుడు గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు మంచి చేసేటటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగించకూడదని అక్కడ లేదు. ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పార్టీలు మారినా అధికారంలోకి వచ్చే పార్టీలు మారినా అవి కొనసాగాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా మేమేం కోరామంటే, ఇందాక లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ ఏదో అసలు ఏమీ చేయనట్టు ఏదో 300 కోట్లు ఏదో రిలీజ్ చేశారని ఏదో చెప్తా ఉన్నారు. మేము 5 సంవత్సరాల కాలంలో మొత్తం కలిపి 19,138 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసాం. 24,000 కోట్ల రూపాయలు చేయాలన్న ఒక టార్గెట్ పెట్టుకుని 4 విడతలుగా 19,138. మొదటి విడత 7,564, రెండో విడత 3,302, మూడో విడత 3,629, నాలుగైదు విడతల్లో 8,300 మేము టార్గెట్ పెట్టుకుని 4,000 రిలీజ్ చేయడం జరిగింది. ఆ రకంగా మొత్తం ఫిగర్స్తో సహా నేను చెప్పగలను. ఇంకా కొంత చేయవలసి ఉంది, చివరి విడత మేము చేయవలసి ఉంది, దాన్నే మేము చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మేమేమి డిమాండ్ ఏం చేయట్లా, ఆయనకు గనక నిజంగా రైతులకు ఏదన్నా మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటే చేస్తే ఆయనే దగ్గర అవుతారు. వాళ్ళు అధికారంలో ఉంది, ఆయన రైతులకు ఏమాత్రం మంచి చేసినా ఆ పేరు వచ్చేది కూడా ఆయనకే. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక్క నిమిషం వినండి, ఇప్పుడు ఏదన్నా ఉపయోగపడి పని చేస్తే వాళ్ళు అధికారంలో ఉండి ముఖ్యమంత్రికి ఆయనకి ఆ మంచి పేరు వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న మాకేమి రాదు కదా. కాబట్టి ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే చేయమనండి, లేదు నా వల్ల కాదు నేను చేయనని రైతులకి ఇప్పుడు ఆయన అదే పద్ధతులు ఉంటే ఓకే. అది చివరికి అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు మేము కూడా మా ఉద్దేశం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా రైతు రుణమాఫీ చేసుకుంటూ వెళ్ళటం కాదు. ఇందాక దాస్ గారు చెప్తే కూడా మాట అన్నారు, మనం ఎల్లవేళలా అప్పులు మాఫీ చేసుకుంటూ వెళితే అది ఏ ప్రభుత్వం మేయలేదు. కాకపోతే ఏంటంటే కొంతవరకు అంటే గత 10 సంవత్సరాలు కానీ ఎలక్షన్స్ లో గెలవడానికి మాత్రం రైతు రుణమాఫీ అనే గెలవడానికి మాత్రమే అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు 2004 నుంచి కానీ అంత ముందు కానివ్వండి, గోపి గారు ఒక్క నిమిషం, దేశవ్యాప్తంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు కరువు వల్ల కానివ్వండి. ఈ రోజున 100,000 మంది రైతులు
దేశంలో రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారండి? ముంబై నగరాన్నే స్తంభింపజేస్తామన్నారు. ఢిల్లీ వీధుల్లోకి లక్షలాది మంది ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనపడట్లేదా? రైతు కష్టాల్లో ఉన్నప్పుడు కొంత ఆదుకోవాలి, వారికి కొంత ఉపశమనం కలిగించి ఆ తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి ఎదురవ్వకుండా మీరు పెట్టుబడి సహాయం చేస్తారా? ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని మేము తీసుకొచ్చాం, దాని యొక్క ఉద్దేశం ఏంటి? అదేం రుణమాఫీ కాదు కదా, అది కూడా ఒక రకమైనటువంటి రైతుకి పెట్టుబడి సహాయమే. ఇవాళ ప్రభుత్వాలు కూడా కొంత ముందు ఉపశమనం కలిగించి రైతులకు, ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా రైతు ఏం చేయాలో అది చేయాలి. కానీ రైతు రుణమాఫీ అనే విషయాన్ని మాత్రం వాళ్ళు ఎక్కడ ప్రస్తావించలేదు. ఇప్పుడు రుణమాఫీ విషయాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకోము. రైతు భరోసా అనే దీని కింద రైతుకి పెట్టుబడి సహాయం ఇస్తాము. మేము అన్నదాత సుఖీభావ అంటే వాళ్ళు రైతు భరోసా అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అంటారు. ఇప్పుడు అట్లా ఎవరికి తోచిన విధంగా ఏదైనా రైతుకు మంచి జరగాలండి. రుణమాఫీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. కాకపోతే కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగించాలి మనం. ఆ ఉద్దేశంతోనే మేము చేసాం. ఇవాళ పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఆయన ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ అని చెప్పి దాన్ని 17,000 కోట్ల రూపాయలు కుదించారు. చివరిలో కేసీఆర్ గారు ఏమన్నారు, కేవలం 2013-14 సంవత్సరంలో చేసినటువంటి అప్పును మాత్రమే నేను మాఫీ చేస్తాను, మిగతాది నేను చేయనని చెప్పి 17,000 కోట్ల రూపాయలు చేస్తానని చెప్పి 11,000 కోట్ల రూపాయలు చేసి దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. మనం 16,000 ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము చేయగలిగినంతా చేసాం రైతులను ఆదుకోవడానికి. ఒక రుణమాఫియే కాదు, ఇవాళ నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మేము 200,000 ఎకరాల్లో పంటను ఆదుకోగలిగాం, సకాలంలో నీరు అందించగలుగుతున్నాం. ఇందాక పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు లక్ష్మీపార్వతి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎటువంటి అనుమతులు రాకుండానే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లో ఇవ్వాలన్న ఒక ఆలోచనతో కాలువలు తవ్విబెట్టారు. అవి కూడా అక్కడక్కడ తవ్వారు, కనీసం పరిహారం కూడా చెల్లించలేదు తెలుసా మీకు గోపి గారు? కాలువలు తవ్వి రైతులకి పరిహారం కూడా చెల్లించకుండా వారిని తీవ్ర ఇబ్బందులు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆ నష్టపరిహారాన్ని కూడా మేము చెల్లించాం పట్టిసీమ ప్రాజెక్టు కాలువలకి. వారు తవ్వి వదిలేసినటువంటి కాలువలకి ఇచ్చినటువంటి భూమికి కూడా నష్టపరిహారాన్ని మేము చెల్లించి వచ్చిన తర్వాత, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఈ రోజున 65% పూర్తయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పట్టుదల వల్ల పూర్తయింది. మీరు కేవలం అసలు అనుమతులు రాకుండా కాలువలు తలు వదిలేసిన దాన్ని, మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది మేము. కానీ ఈ 5 సంవత్సరాలు 65% పూర్తి చేసి రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినవి పూర్తి చేసినవి కొన్ని ఉన్నాయి, పూర్తి చేయనివి అసలు పట్టించుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం ఏ విధంగా ధనయజ్ఞంగా మారింది, ఆ ధనయజ్ఞం నుంచి వచ్చినటువంటి సంపాదన ఈ రోజున విలాసాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ 64 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా? బెంగళూరులో మీ ప్యాలెస్ సంగతి ఏంటి? మీరు విలాసాల గురించి మాట్లాడొద్దు లక్ష్మీపార్వతి గారు, దయచేసి మీరు వాటి జోలికి వెళ్ళబాకండి. మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరు ప్రతి ఒక్కటి నిలబెట్టుకునే విధంగా మీరు పనిచేయండి. మేము కూడా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించి ఆ హామీల అమలుకి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అయిపోయినాయి ఎన్నికలు, అయిపోయినాయి, ఇంక విమర్శలు మానేద్దాం మనం. గతంలో మీరు ఏదో చేశారు అది చేశారు ఇవన్నీ వద్దు, జరగాల్సింది చూడండి. మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ పెన్షన్ని 3,000 పెంచుతామని చెప్పి 250తో సరిపెట్టారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా అలాగే నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లక్ష్మీపార్వతి ఇవాళ రేపు నన్ను ఫినిష్ చేయనండి. ఇవాళ రేపు ఒక డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ప్రత్యేక హోదా పద విషయాన్ని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, రేపు 15వ తారీఖున నీతి ఆయోగ్ సమావేశం జరగబోతా ఉంది ఢిల్లీలో. 5 అవర్స్ నీతి ఆయోగ్ సమావేశం. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయమనండి, చూస్తాం ప్రత్యేక హోదా అంశంలో నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయమనండి, విభజన చట్టంలోని అంశాల అమలుకు డిమాండ్ చేయమనండి. మేము గత సంవత్సరం జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీశారు కేంద్ర ప్రభుత్వాన్ని. అదే తరహాలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడగలరా? నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయగలరా? ప్రత్యేక హోదా అంశం ఇంకా సాధ్యం కాదన్న రీతిలో ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీ ప్రధానమైనటువంటి హామీ అదే కదా ఎన్నికల ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడారు? ప్రజలకు తెలుసు సార్, ప్రజలకు తెలుసు అండి, ఎప్పుడు మాట్లాడారు? 250 సీట్లు వచ్చే ఏదన్నా ఉండేది గోపి గారు? 250 సీట్లు పరిమితం అయి ఉంటే ఏదో అవకాశం ఉండేది. వాళ్ళు 300 దాటిపోతే మనమేం చేస్తాం? కేవలం అప్పుడప్పుడు అడగటం ముఖ్యమంత్రి గారు అన్న మాటలు వాస్తవం కాదా? మీకు గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్. పట్టాభి గారు
ఇప్పటికైనా వీళ్ళు కనీసం కొంచెమైనా సరే ఆలోచన వచ్చి ఒక ఆత్మ విమర్శ మొదలైపోయి చేసిన తప్పులు ఇన్ని తప్పులు చేశాం గనుకనే ఇంతగా ఓడించారు జనము అనేటువంటి తెలివి వస్తుందేమో అనుకున్నా. కానీ మళ్ళీ సేమ్ అవే అబద్ధాలు కంటిన్యూ చేసుకుంటూ మొదటి రోజు గౌరవంగా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమైనా ఆయన వ్యక్తిగతమైన అడిగారండి, మొత్తం కూడా ఆయన ప్రధానమంత్రి గారికి ఏమైతే ఇచ్చారో ప్రత్యేక హోదా అనే అంశం నంబర్ వన్ లిస్టులో మొదటి పేరులోనే ఉంది. చెప్పనివ్వండి, ఒక మాట చెప్పనివ్వండి, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రాకుండా తుంగలో దొరికినటువంటి తుంగలో దొరికింది చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి లేకుండా చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే మీకు 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డం పెట్టి ఎప్పుడు మాట్లాడతాడు మీ ముఖ్యమంత్రి? లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు 14th ఫైనాన్స్ కమిషన్ అబద్ధం అని. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సమావేశంలోనే చెప్పారు 2016 ఎప్పుడైతే మీ మనకి ప్రత్యేక హోదా రాదు అన్నప్పుడే ఆ రోజే చెప్పాము మేము, ఇది 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసు కాదు, ప్రభుత్వం మోసం చేస్తా ఉంది, మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారా లేదా? కానీ మీరేం చెప్పారు ఆ రోజు 14th ఫైనాన్స్ కమిషన్ మీద రిపోర్ట్ పెట్టేశారు నెపం. మొన్న లాస్ట్ అసెంబ్లీలో 4 ఏళ్లు వాళ్లతో బాగా ఉండి కేసులు రాకుండా ప్రతిసారి కలిసింది మీ మీద కేసులు రాకుండా చేసుకోవడం కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మీ ముఖ్యమంత్రి ఏమి మాట్లాడలేదు. అది స్పష్టంగా కనపడతానే ఉంది. చివరికి వాళ్లతో తగువ పెట్టుకున్నారు, ఇచ్చినటువంటి ఫండ్స్ సరైన లెక్కలు చెప్పలేదు, ఎక్కడ చూసిన అవినీతి, ఆంధ్ర రాష్ట్రంలో ఏం చూసిన మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ వాళ్ళు చివరి జన్మభూమి పేరుతో కూడా కోట్లాది రూపాయలు దోపిడీ, స్వయంగా ముఖ్యమంత్రి విలాసంగా ఆయన ఏదో ఇళ్లు చూపిస్తా ఉన్నారు ఎంతసేపు ఉన్నా కూడా. ఆ ఇళ్లు కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు, తొందరలో మీకు అది కూడా తెలుస్తుంది ఆ నిజమేంటనేది. అదే విధంగా ఇన్ని రకాలుగా ఏమయ్యా, 2 ఎకరాలతో వచ్చిన పెద్ద మనిషి 6 లక్షలు కోట్లు. ప్రత్యేక హోదాని మూడు పాయింట్లు చెప్పారు మీరు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిందే చంద్రబాబు నాయుడు. లక్ష్మారెడ్డి గారు ఒక నిమిషం, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మీకు ప్రత్యేక హోదా గుర్తుకు రాదు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక హోదా గుర్తుకు రాదు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లో బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక హోదా గుర్తుకు రాదు, ఆ సందర్భాల్లో ఎప్పుడు కూడా మీకు ప్రత్యేక హోదా గుర్తు రాదు. ఇవాళ మళ్ళీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కూడా మీరు ప్రత్యేక హోదాను పక్కన పెట్టేస్తాను. మాట్లాడారు చాలా సేపు చేయలేదు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దాస్ గారి దగ్గరకు వచ్చి దయచేసి పోట్లాటకు మమ్మల్ని సాక్షులు చేయొద్దు. మాట్లాడారు, నేను రెస్పాండ్ అవ్వాల్సి లేదా? ఇక్కడ మేము వరప్రసాద్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, మాట్లాడాల్సి ఉంది. నేను విన్నాను,
ఆవిడ మూడు అంశాలు రేజ్ చేశారు. ఆ మూడు అంశాలకి నేను క్విక్ గా ఎంతసేపు మాట్లాడుకోండి, మేము వెళ్ళిపోతాం. నేను అదే విషయాన్ని ప్రస్తావించాను. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. మొన్న నాలుగు గోడల మధ్యలో నరేంద్ర మోడీ గారితో ఏం జరిగిందో ఏం మాట్లాడారో మనకి ఎవరికి తెలియదు. నీతి ఆయోగ్ సమావేశం ఒక మంచి అవకాశం ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రం తరఫున గట్టిగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం. ఇక రెండో పాయింట్, యూటిలైజేషన్ సర్టిఫికేట్ సంబంధించి దేశంలోనే టాప్ త్రీ స్టేట్స్ లో సక్రమంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించిన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటి. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పైసాకి మేము లెక్క ఎప్పుడు అప్పచెప్తూనే ఉన్నాం. ఇక మూడో పాయింట్, అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చక్రవర్తి అని చెప్పి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేశారు మూడు సంవత్సరాల క్రితం. మాకంతా కూడా విషయాలన్నీ కూడా చాలా విపులంగా మాకు అన్ని తెలుసని. కానీ అదే ముఖ్యమంత్రి ఈ రోజున నేను సన్మానాలు చేస్తాను, ఎవరన్నా అవినీతి బయట పెడతానే పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు పుస్తకాలు ప్రింట్ చేశారు. అదొక పక్క చేస్తాం, అదొక పక్క చేస్తాం, ఇంకా అవినీతి తీసుకొస్తే కనుక మేము సన్మానం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు, నేను మీ దగ్గరికి వస్తున్నా. ఫస్ట్ గా మిమ్మల్ని కొన్ని పర్సనల్ ఇవి అడగాలనుకుంటున్నా. జనసేన నుంచి మీరు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, కొన్ని దిశానిర్దేశం చేశారు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి కానీ. సో ఎలాంటి దిశానిర్దేశం చేశారు? కానీ ఎప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇలాంటి వాతావరణం ఎప్పుడు అసెంబ్లీలో కానీ బయట కానీ ఉండే పరిస్థితి, కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు చేసినటువంటి దిశానిర్దేశం ఏంటి? గోపి గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం అధికారం కోసం వచ్చినటువంటి మనిషి కాదు. ఈ సమాజంలో మార్పు రావాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వరవడిని కొంచెం ఆపాలనేది ఆయన ఉద్దేశం. కేవలం గెలుపు కోసం అయితే ఆయన వేరే రకంగా ప్రయత్నం చేయొచ్చు. గెలుపు కాదు, ప్రజల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు అసెంబ్లీలో కూడా మరి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా మేము సహకరిస్తాం. లేదు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎవరినైనా సరే మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే మా ఆయన చెప్పింది కూడా అదే. మాకు మనకి ప్రజలకు మేలు జరగాలి. ప్రజలకు మేలు జరిగే విషయంలో మీరు తప్పనిసరిగా సపోర్ట్ చేయండి, లేదా ప్రజలకి మేలు జరగట్లేదన్నప్పుడు తప్పనిసరిగా మీరు అడ్డుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇంకొక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా నిన్న? కలిశారు. కలవని పవన్ కళ్యాణ్ గారే చెప్పారా? లేదు, ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. సాంప్రదాయంగా ఓ పుష్పగుచ్చం పట్టుకెళ్ళి ఆయన శుభాకాంక్షలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగానే కలవడం జరిగింది. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కానీ మేము మిగతా విషయాల్లో కూడా మీరు మాకు సహకరించాలని చెప్పి కోరడం కూడా జరిగింది. తప్పనిసరిగా నేను సహకరిస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అడగడం మామూలు, ఒక పార్టీ తరఫు నుంచి ఎన్నికయ్యాం కాబట్టి తప్పనిసరిగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరేం కొత్త ఏం కాదు, ఎమ్మెల్యేగా కొత్త ఏం కాదు, జనసేన నుంచి గెలిచారు కాబట్టి జనసేన నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మీరు 2009లో నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. సో ఈ సభా సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇకపోతే ఈ మనం మాట్లాడుతున్న ఈ రైతు రుణమాఫీ విషయానికి వస్తే జనసేన ఏం చెప్పదలుచుకుంది? ఇందాక మన దాస్ గారు చెప్పారు, మొదట గమనించాల్సింది అసలు ఈ రుణమాఫీ ఎవరు చేస్తున్నాం, అప్పు ఎవరిది, రైతుదా భూ యజమానిదా? వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు చేయలేదు దీని మీద అప్పు. అప్పు చేసేది భూస్వామి చేశాడు. అప్పు తీసుకున్నది ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకే అప్పిస్తారు. ఈ కష్టపడి నష్టపోయేది రైతు అయితే ఈ కౌలు రైతు. ఈ రుణమాఫీలన్నీ కూడా యజమానికి, భూ యజమానికి వెళ్తాం. దీని లబ్ధి పొందేది నిజమైన కష్టపడి నష్టపోయిన వారికి లబ్ధి చేకూరలేదు అనేది మా ఉద్దేశం. అలాగే రుణమాఫీ అనేది ఎవరు చేసినా ఇది ఎలక్షన్ ముందు హామీ ఓట్ల కోసం చేసేటువంటి కార్యక్రమం, అందరికీ తెలిసింది. అంతేనా, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. తప్పనిసరిగా ఎవరు చేసినా మాఫీలు అనేవి ఇవే. వేల పెన్షన్ 75 రూపాయల పెన్షన్ ఉండేది, ఓల్డ్ ఏజ్ పెన్షన్. నేను 200 రూపాయలు చేస్తానని చెప్పి చెప్పడం, అలాగే 200 చేయడం. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పింది, నేను గెలిస్తే 1000 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 2014 ఆయన గెలిచిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019 వచ్చేసరికి ఈ 1000 రూపాయలు 2000 చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నేను 3000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు జరిగేటువంటి కార్యక్రమాలు. ఈవేళ 3,000 ఇస్తానన్నటువంటి వ్యక్తి 2,500 రూపాయలు పెంచి 4 విడతలుగా దీన్ని పెంచి 3,000 ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతోంది. అలాగే ఈ వ్యవసాయానికి కూడా, వ్యవసాయంలో కూడా నిజమైనటువంటి రైతుకి మేలు చేకూరాలి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయం చేసి నష్టపోతున్నారో వాళ్ళకి అది ఏమైనా కానివ్వండి, ఆ పేర్లు ఏమైనా పెట్టనివ్వండి, కానీ రైతు భరోసా అనేది కూడా కౌలు చేసే వాళ్ళకి కూడా అప్లై చేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా వాళ్ళకే వర్తించాలి, ఎందుకంటే నష్టపోయేది వాడు, కష్టపడేది రైతు. ఈ అప్పులు చేసినా ఏం చేసినా అతను చేస్తాడు, తప్పితే ఇతనికి కౌలు రావాల్సినటువంటిది రైతు కట్టాల్సిందే. అతను కడతాడు, అతనికి నష్టం లేదు, వచ్చేది అతనికి రైతుకి ఎలాగో వస్తుంది. నిజంగా నష్టపోయేది ఆ వ్యవసాయం చేసినటువంటి రైతు, కౌలు రైతు, అతనికి అందాలనేది మా ఆలోచన. రైట్ దాస్ గారు, ఈ విషయంలో ఇంకొక విషయాన్ని ప్రస్తావించి తెలుసుకున్న, నిన్న మనం చూసాం అమితాబ్ బచ్చన్ చాలా ఉదారంగా ముందుకు వచ్చి 2,001 బీహార్లో రైతులకి వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణమాఫీలు ఆయన చేశాడనమాట. ఈ విషయంలో కాస్త ఉదార స్వభావం కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇలా ముందుకొస్తే బాగుంటుందేమో కదా. రైతుని ఆదుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా సరే అది హర్షణీయమండి. ఇక్కడ దయచేసి ఒక ఇక్కడ ఈ వేదిక కూడా ప్రజలకు ఉపయోగపడాలి. ఎస్, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలి. ఏమిటి అంటే, గత జల శుద్ధిబంధనం లాగా ఏవో మీరు ఇచ్చేశారు మేము ఇచ్చేసాం ఇలా కాకుండా, ప్రతిపక్షం మీరు ఇంకా ఇవి చెయ్యండి అని వారిని వారికి సూచించడం, ప్రభుత్వంలో ఉన్నవారు మేము ఇది చేస్తున్నాం మీరు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నామని కాదు, వద్దు మేము ఇవి చేస్తున్నాం అని వారు చెప్పడం, ఇది ఒక మంచి వాతావరణం. నిన్న ఒక చక్కటి వాతావరణంలో శాసనసభ ప్రారంభమైంది. నిజంగా అది హర్షణీయం, అది అలాగే కొనసాగాలి. మన చర్చల్లో కూడా ఇదిగో మేము ఇది చేస్తున్నాం, ప్రజలకు ఇది చేస్తున్నామంటే ఇదిగో ఇంకా మీరు చేయవలసింది ఇది ఉంది, ఇంకా ఇవి చేస్తే బాగుంటుంది అని. తర్వాత మనం ముందుగా ప్రస్తావించుకున్నాం గతంలో అసెంబ్లీలో జరిగిన సందర్భాల్ని, అరే ఒరే అనేటువంటి సంప్రదాయం పోవాలి. ఇక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది, ఈ సంప్రదాయం పోవాలి. తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఏమిటంటే, రైతుకి రైతు భూస్వామి లేదా భూ యజమాని అన్నాడు, స్వామి కాకుండా భూ యజమాని రైతు. ఈ రైతు కౌలుదారు రైతు ఏం చేస్తాడంటే, అతనికి బ్యాంకులు ఇవ్వవు, అతను 3 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలకి అతను అప్పులు చేస్తాడు. అతని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. బ్యాంకు రుణాలు తీసుకున్నారు, బ్యాంకు రుణం ఎవరికి ఇస్తారు, బ్యాంకులు ఎవరికి ఇస్తారు, ఈ భూస్వాములు ఎవరికి యజమానులు ఉన్నారో వారికి అప్పులు ఇస్తారు. చేతి ఇక్కడ ఏం చేయాలంటే, భవిష్యత్తులో ఈ భరోసా ఉంది చూసారా, దీన్ని అంటే పెట్టుబడి వాళ్ళని ఆదుకోవడం, దీన్ని కాస్త ముందుకు వెళితే రైతుకి అప్పు తీర్చేటువంటి అధికారం ఇది వస్తుంది, అతనికి ఆ సాధికారత వస్తుంది. అతను ఆదాయం సంపాదించాలి, అప్పు తీర్చేటువంటి ఒక స్తోమత రావాలి. లేకపోతే ఈ రుణమాఫీలు అంటూ చేసుకుంటూ వెళితే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ కానీ దెబ్బతింటే మరొక 100 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి. ఎందుకంటే ఒక 32 సంవత్సరాలు నేను లైలా కాలేజీలో బ్యాంకింగ్ సబ్జెక్ట్ చెప్పాను పిల్లలకి. అంచేత బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇచ్చే డబ్బులు వారివి కాదు, మనవి, మన డబ్బులు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించి రుణాల రూపంలో మళ్ళీ ప్రజలకు ఇస్తారు. అంచేత ఈ సేకరించినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోతే ఆ బ్యాంకు దివాలా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. అంచేత రైతుని ఏం చేయాలంటే, రైతుని ఆదుకొని అతనికి సరైనటువంటి ధర లభించేటట్లుగా. ఇవాళ ఏముందండి, టమాటా పావలా కిట్టదు, బజార్లోకి వచ్చేసరికి 20 రూపాయలు అవుతుంది. అది రైతుకి కొబ్బరికాయ, రైతుకి కొబ్బరికాయకి 5 రూపాయలు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు, కానీ ఇక్కడ 30 రూపాయలు ఉంటుంది బజార్లో. అంటే ఈ మధ్యవర్తులు, ఈ దళారీలు వీటిని కాస్త దూరం చేసి రైతు పండించినటువంటి పంటకు సరైనటువంటి ధర, ఆ పంట వేయడానికి, ఆ పంటను అతను పండించడానికి ఆయన్ని ఆదుకుంటే అతనికి ఆర్థిక స్తోమత వస్తుంది. అప్పు చేసిన దర్జాగా అప్పు తీర్చేటువంటి ఒక ఆర్థిక
స్వావలంబన కలుగుతుంది. ఇలాంటి విషయాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, అవి తీసుకోవాలి. నుంచి వచ్చేటువంటి ఒక సూచన లాంటిది. ఇప్పుడు ఎంతసేపు వారు ఎవరు చెప్పినా సరే, ఎన్నికల ముందు ఎవరైనా సరే వారి పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి కొన్ని కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. అయితే ఆలోచించాలి, హామీలు ఇచ్చే ముందు ఇవి ఆచరణ యోగ్యమైనటువంటి హామీలా కాదా అని ఆలోచించి హామీలు ఇస్తే బాగుంటుంది.